అంటే టైం ట్రావెల్ చేసి ఒకవేళ గనక మనం వెనక్కి వెళ్ళినట్టయితే మీరు కళ్యాణ్ రామ్ గారు మీ చైల్డ్హుడ్ మెమరీస్లోని ఏ పార్ట్కి వెళ్ళాలనుకుంటున్నారు? నా చైల్డ్హుడ్ మెమరీస్లో అంటే చైల్డ్హుడ్ మెమరీ కంటే అండి, ఇఫ్ ఐ వాంట్ టు టైం ట్రావెల్ ఐ వాంట్ గో టు అ టైమ్ వేర్ తాతగారు వాస్ ద హీరో. ఆయన యాక్టింగ్ చేసినప్పుడు ఐ వాంట్ టు బీ ఐదర్ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్ బీ అ పార్ట్ ఆఫ్ హిస్ హోల్ జర్నీ. ఐ జస్ట్ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దట్. ఎందుకంటే యాక్టర్ కంటే అబ్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటారు. వెన్ యూ అబ్జర్వ్ యూ యూ ట్రై టు అండర్స్టాండ్ యూ లెర్న్ అ లాట్ అంటారు. ఆయన చేసిన పాత్రలు కానీ హీజ్ అ లెజెండ్ అండ్ ఈజ్ అ బుక్ ఆఫ్ యాక్టింగ్. సో ఐ వాంట్ గో బ్యాక్ సిట్ అండ్ సీ ఆల్ హిస్ వర్క్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ స్టార్ట్ యాక్టింగ్. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ వాంట్ టు డూ. సూపర్ అండి. అంటే మీ తాతగారు రాముడు కృష్ణుడు ఫర్ ద హోల్ మూవీ లవర్స్ అండ్ తాతగారి డైలాగులు ఎంతమంది ఎన్ని రకాలుగా అలా కంటత పట్టారు. మీరు కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళ పని నా వల్ల అయ్యేది కాదు. నేను ముందే గివప్, ఇప్పటికీ గివప్, ఇప్పటికీ నేను ట్రై చేయను. నాకు భయం అండి, బేసిక్ ఆ భయంతోనే నేను ఈవెన్ ఐ డోంట్ అటెంప్ట్ టు లెర్న్ ఇట్. ఆయన అంటే ఒక తెలియని భయం మాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తుంటేనే భయం ఉండేది. ఇంకా ఎవరైనా ఇట్లాంటి డైలాగ్స్ అవన్నీ చూస్తే వద్దురేబా మనకు వద్దు, ఎందుకు, బెటర్ నాట్ టచ్ ఇట్. ఓకే ఓకే. సో చైల్డ్హుడ్కి వెళ్తానని చెప్పేశారు. అండ్ కిరణ్ గారు, మీరు ఒకవేళ కనుక టైం ట్రావెల్ చేసి మీరు పెట్టినటువంటి ఏదైనా ఒక పోస్ట్ పెట్టకుండా ఉంటే బాగుండేది అనే టైంకి వెళ్ళాలనుకుంటే ఎటు వెళ్తారు? నేను పోస్టులు పెట్టకుండా ఉంటే బాగుండు అనుకునే దానికి టైం ట్రావెల్కి సంబంధం లేదండి. ఎందుకంటే పెట్టకుండా ఉంటే బాగుండదు అని ఎప్పుడు అనుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేస్తే, టైం ట్రావెల్ చేయాల్సి వస్తే నేను 2018 ఆగస్ట్ 28వ తారీఖు వెళ్ళిపోతానండి. 18 ఆగస్ట్ 28వ తారీఖు వెళ్ళిపోయి నాకు ఎంతో ఇష్టమైన హరికృష్ణ గారిని పిలిచి, సార్ రేపు మనం కంపోజింగ్ పెట్టుకుందామండి, మీరు సినిమా ఏదైనా తీసుకోండి, నా దగ్గర మంచి ట్యూన్లు ఉన్నాయి, ఒక 2 రోజులు నాతో ఉండిపోండి, ట్యూన్లు వినిపిస్తాను, ఆయన్ని వినిపిస్తాను అనమాట అండి. అప్పుడు ఆయన 29th జర్నీ చేయరు. నిజంగానే అంటే సమ్ డిసిషన్స్ ఎలా చేంజ్ చేస్తాయి అనే దానికి ఇది. అంటే నా ట్యూన్ అంటే ఇష్టం అండి ఆయనకి. సరదా ఒక గెస్ట్ హౌస్ రండి, అక్కడ నేను ట్యూన్ వినిపిస్తాను అని అంటాను అనమాట అండి. టైం ట్రావెల్ చేస్తా. వెరీ నైస్ సార్. ఎస్ ఎస్, ఇలా లైఫ్లో చాలా మందికి చాలా ఇన్సిడెంట్స్ ఉండుంటాయి, అరే ఇది జరగకుండా మనం ఇలా వెళ్ళిపోయి ఉండుంటే బాగుండేది అని కదా. సారీ టు ఆస్క్, కానీ మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారండి? యూఆర్ ఇన్ సమ్ షూటింగ్? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే ఓకే. మార్నింగ్ 5:30 జనరల్గా లేచి బాత్రూమ్లో కూర్చొని టీ తాగుతుంటాను. టీ తాగుతున్నప్పుడు ఐ గాట్ అ కాల్, శివాజీని డాడీతో ఆ రోజు ట్రావెల్ చేస్తున్నారు. ఆయన నుంచి కాల్ వచ్చింది, ఆయన ఏడుస్తూ ఉన్నారు. సో ఐ డింట్ అండర్స్టాండ్ ఏమవుతుంది ఏమవుతుందని. ఏం శివాజీ ఏం శివాజీ అన్న మళ్ళీ ఇంకా కట్ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ మా మావయ్య గారు ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీ నుంచి ఎవరో ఒక ఎంప్లాయీ వాజ్ ట్రావెలింగ్ టు విజయవాడ, ఆయన ఫోన్ చేసి ఫొటోస్ పెట్టారు. అలా అప్పుడు రియాలిటీ అనే. ఓకే. సో సంయుక్త, దిస్ ఇస్ ఫర్ యూ. టైం ట్రావెల్, మీరు టైం ట్రావెల్ చేసి ఈ సినిమా నేను రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది, నేను చేస్తుంటే బాగుండేది అనుకునేవి ఏమైనా ఉన్నాయా దట్ యూ వాంట్ టు గో బ్యాక్ టు? ఐ విష్ నా డేట్స్ కుదరకనో, లేకపోతే అప్పుడు ఆ టైంలో వద్దనుకునో, ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? నథింగ్ లైక్ దట్. ఐ థింక్ వన్స్, ఓన్లీ వన్స్ ఐ మేడ్ అ రాంగ్ చాయిస్. అది ఇప్పుడు కాదు, జస్ట్ 2 ఇయర్స్ ముందు ఐ గేవ్ అ ప్రామిస్ దట్ ఐ విల్ డూ వన్ మూవీ, బట్ ఆఫ్టర్ 2-3 వీక్స్ ఐ గాట్ రియలీ అమేజింగ్ ఆఫర్ రియర్లీ ఫ్రమ్ అ వెరీ very big director in Malayalam. But because I gave promise, I didn't want to, you know. You're already committed, your dates ikkada ichesaru. I'm mentally I don't like doing that. Okay. Yeah, because I took one decision, I don't want to, you know, I feel it is not, you know, it's very unprofessional. I know. Kani ee cinema aithe meer odilesaru adi inka start ayi shooting jarugutunnanta sepu, but meer anukunnara idi idi hit avakoddu nenu odilesanu kada. No, I don't think like that. మనసులో ఎందా నావు? No, I really. But what I did movie, what the movie I did didn't actually come out really great, but the other one came out really great. That must be really. It's okay.
మీకు అనిపిస్తూ ఉంటుందా కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చాలా బాగుండాలి అనుకునే వాళ్ళతో పాటు ఈ సినిమా అస్సలు బాగుండకూడదు వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు? గౌతమ్ బుద్ధులు మనమేం కాదండి, మనం ఏం లేవు. కరెక్ట్, మనం మనుషులు, మనకి ఫీలింగ్స్ ఉంటాయి, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్ రెండు ఉంటాయి. స్వార్థం మనం ముందు నడిపిస్తుంటుందండి, డెఫినెట్ ఉంటుంది. దట్ ఈస్ బింబిసార, అంటే సారం అంతా వచ్చేసింది అనమాట. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ మీరు కూడా టైం ట్రావెల్ చేస్తున్నారు, మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేదు, మీరు లవ్ చేసినటువంటి ఆ టైంకి వెళ్తున్నారు అనమాట. అప్పుడు మీరు తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్ట్ కాదేమో, ఇప్పుడు మార్చుకునేటువంటి ఛాన్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అసలు లవ్ చేసేవాడిని కాదు, రిజెక్ట్ చేస్తారని తెలిసినప్పుడు చేసేవాడిని కాదు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చెప్పగలుగుతారు, కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేరు. వృద్ధాప్యం గురించి మనం మాట్లాడటం బాగుంది. మనమేంటంటే అసలు మనం ఐ జస్ట్ యా ఈ మోడర్న్ ఫీల్డ్ తో ఉన్నాను నేను, కూర్చోవడం కూడా నేను ఇటే కూర్చున్నాను. మీకండి క్వశ్చన్, మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే, అరే ఈ సిచ్యువేషన్లో నేను సైలెంట్గా రియాక్ట్ అయ్యాను, వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది అనేది ఏదైనా ఉందా మీ లైఫ్లో? అలాంటి ఏం లేవు. ఏయ్ హలో, అలాంటి ఏం లేదు. నిజంగా టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మాత్రం సిట్టింగ్స్లో ఎలా కూర్చుంటారు? ఇదండి 8:00 తర్వాత చూడగానే అడగదు, ఆయన అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు అది. అసలు అలాంటివి ఏమీ లేవు, అన్నీ ఎప్పటికప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గానే చేసుకుంటూ వచ్చారు. బట్ అవకాశం ఉంటే మాత్రం కళ్యాణ్ గారు చెప్పిన ఆయనతో పాటు వెళ్ళి ఆ మాయబజారు, పాదాల భైరవి, భైరవ దీపం ఇలా షూట్ చేశారు చూసి, ఆయన కూడా ఒకసారి చూసేసి, ఇంకేమైనా కథలు ఉంటే పడుకు చేస్తాను. ఓకే అమ్మయ్య, నేను అనుకుంటున్నా అసలు ఆదిత్య అసిస్టెంట్ టైం వెళ్ళి ఆయనకన్నా ముందు కదా అని చెప్పేసి టైం ట్రావెల్ అప్పుడు చేసేద్దాం అనుకుంటున్నాడేమో. కంప్లీట్, ఇంకా అక్కడ ఏమైనా కథలు ఉంటే, చాలా కథలు ఉన్నాయి కాబట్టి రామల గారు ఇంకా ఎక్కువ ఉంటాయి. సుమ గారు అవి కూడా తీసి వచ్చేవాడి. మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి ఈ ఈవెంట్ నేను చేయకుండా అనవసరంగా మిస్ అయ్యాను అన్న ఈవెంట్ కాదు కాదు, నేను చెప్తాను సార్ టైం ట్రావెల్ చేస్తే ఏం చేస్తాను. అనుకొని నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టుకున్న ఒక ఈవెంట్ ఉందండి, అది మన రాజమౌళి గారితే, కీరవాణి గారే మ్యూజిక్ డైరెక్షన్, బాహుబలి 1 అండి. నన్ను పెట్టుకోలేదు ప్రీ రిలీజ్ కి. నానిగారిని పెట్టారు. ఏమైనా ఈ మనసులో బాగా పెట్టుకుందండి. అయితే నేను ఇలా అనుకున్నాను అనమాట, మనసులో నన్ను పెట్టుకోలేదు కదా అని. ఇంకా ఈవెంట్ జరగడానికి ఒక 2 రోజుల ముందు తెల్లవారుజామున 5:30 ఒక మెసేజ్ ఉంది వల్లి గారి దగ్గర నుంచి, అర్జెంటుగా నువ్వు నాతో మాట్లాడాలి అని. ఫోన్ చేసి సారీ నాన్నగారు ఏమనుకోకండి, ఆయన కాలుకి దెబ్బ తగలడం వల్ల ఆయన చేయలేకపోయారంట, నన్నే పిలిచారు. అందుకని వచ్చాను సార్, లేకపోతే అసలు మన ఫ్యామిలీ అన్యాయం చేద్దాం అనుకున్నారు. మీ టైం ట్రావెల్ చేయాల్సి వస్తే అంట మాయాబజార్ కూడా ఈవెంట్ చేస్తాను. ఆవిడ వెళ్ళిపోయి రిలీజ్ ఈవెంట్ అది కూడా ఈవెంట్ చేసి.